2022 ఎన్నికలు జరిగితే 40% మెజార్టీ, అది కూడా కేసీఆర్ బిడ్డ నిజామాబాద్ పార్టీని వహిస్తున్న పార్లమెంట్ లోనే 20% మెజార్టీ వచ్చింది. అంత తేడా ఎందుకు వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఆయన రెండోసారి గెలిచిన తర్వాత ఇవాళ ప్రజల్లో కూడా కేసీఆర్ ఉంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ అందరికీ తెలుసు, 3 మాసాలు వచ్చిన సర్పంచ్ ఎన్నికలేదు, ముఖ్యమైన సర్పంచ్ కూడా ఉండగలి పోయి మన పార్టీ కాదు, ఏ పార్టీ ఏదో పార్టీ ఇప్పటికి సర్పంచులు చెప్పవడం లేదు. ఎన్నికలు పెట్టి 3 నెలలు అయింది, అంటే మంత్రివర్గం ఉండదు, సర్పంచులకు చెప్పేవారు ఉండదు, మనం అందరం కూడా బానిస భక్తులు పొందాలని. అందుకే సోదరులారా, రాహుల్ గాంధీ గారు